हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। महाराष्ट्र प्रांत में ఏర్పడినటువంటి హై ప్రెజర్ బెల్ట్ అలాగే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి హై ప్రెజర్ బెల్ట్ ప్రభావంతో మన తెలంగాణ, మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు ఫిబ్రవరి 14 నుంచి 16 తారీఖు వరకు పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే హై ప్రెజర్ బెల్ట్ ప్రభావంతో తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ రూరల్ ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ హై ప్రెజర్ బెల్ట్ అనేది మనకి మధ్యాంధ్ర అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు విస్తరిస్తుంది. ఇక్కడ ఒక మోస్తరు లేదా చిరుజల్లుడు మాత్రమే ఉంటాయి. కాకపోతే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని తూర్పు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు ఎడతెరిపి లేకుండా 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతాయి. ఆ తర్వాత మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాయలసీమలోని కడప, చిత్తూరు అలాగే కర్నూలు ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ముఖ్యంగా వర్షాలు దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్, నాగర్, కర్నూలు, గద్వాల్, ఆ తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని చిత్తూరులో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.